करीमनगर లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం బుక్స్ కొట్టించిన ఇంకా చాలా మర్చిపోయిన కదిన నాదేమో ఇది అభివృద్ధి నివేదిక వాళ్ళదేమో ఒక చీటింగ్ కేసులు ల్యాండ్ కబ్జా కేసులు వాళ్ళది వాళ్ళ నివేదిక ఇది నా నివేదిక అది ఏ నివేదిక గాను ప్రజలు ఆలోచించుకోవాలి ఆలోచించుకోరు వాళ్ళేమో కబ్జాల కేసులు నాయేమో అభివృద్ధి నిధులు నా మీనేమో పేదల కోసం కొట్టాన కేసులు నాకు 274 కేసులల ఒక్క కేసు గాని నా కుటుంబం కోసమో చీటింగ్ కేసో ఇంకేమో ల్యాండ్ కబ్జాల కేసో ఉంటే నేను పోర్టు నుంచి పక్కదక్కుట పోర్టు నుంచి పక్కదక్కుట ఇలా వాళ్ళిద్దరు ప్రజల కోసం కొట్టాన కేసులు ఏమను ఉంటే చలో సభాని దిప్పటి ఇప్పటి వల్ల దయచేసి ఆలోచించక నాలాటంలో కుట్లాటంలో మీరు ఓటేసి గెలిపించకుంటే ఇలా కరీంనగర్ ఏడిపోయినా కూడా ఈసారి పువ్వుకు అవకాశం ఇస్తాం గంగుల కమలాకర్కు 3 సార్లు ఓటేస్తే ఒక్క పని ఇయ్యలే ఒక్కరికి రేషన్ కార్డు ఇయ్యలే ఒక్కరికి ఇల్లు ఇయ్యలే ఒక్కరికి పెన్షన్ ఇయ్యలే ఒక్కరికి ఉద్యోగాలు ఇయ్యలే ఒక్కరికి కనీసం అర్చుకునే ప్రయత్నం చేయలే దళిత బండి ఇయ్యలే గుల కుర్మలు కానీ పద్మశాలి అన్ని కులాలు అన్ని కులాలు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల పేదలు కూడా ఇలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గంగుల కమలాకర్ ఏరి రాణిస్తున్నారు ఏడికొచ్చిన పరిస్థితుల్లో 3 సార్లు ఓటేస్తే ఏం చేస్తామండి పని కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచించండి అలా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఒక్కరి కోటేది మీ ఓట్లు జరపక మీతో పాటు మీ చుట్టపొళ్ళందరూ మీ స్నేహితులు కరీంనగర్ ఉంటారు ఒకసారి ఫోన్ చేసి చెప్పండి మేము బండి సంజయ్ పువ్వు గుర్తు కోటేస్తున్నాం మీరు కూడా ఓటేయమని చెప్పి మీరందరూ దయచేసి చెప్పే ప్రయత్నం చేస్తే ఒక్కరి కోటేస్తే ఇలా పువ్వు గుర్తు గెలిస్తే మీకు న్యాయం చేస్తా నేను ధైర్యంగా ఉంటాను ఒక హైదరాబాద్ లో మీటింగ్ పెడితే హైదరాబాద్ లో మీటింగ్ పెడితే నా భార్యని చంపి నా భార్య మెడకానికి పార్సల్ చేస్తాను హైదరాబాద్ లో మీటింగ్ పెడితే నా ముగ్గురు నా ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుపోతాను నేను భయపడ్డానాక ఇలా మీకోసం కొట్టాడుతున్నా లేదా ఇలా గంగుల కమలాకర్కు కాంగ్రెస్ అనకు గట్టనే వార్నింగ్ ఇస్తే బెదిరిస్తే ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ భార్య పిల్లల్ని పట్టుకొని మూటా ముళ్ళు జరుకొని ముంబైయో దుబాయో మస్కటో పోయి అక్కడికి షిఫ్ట్ అవుతారు కానీ మీకోసం నా భార్య చచ్చిపోతున్న భార్యని సంతానాన్ని భయపడలే నా కొడుకును ఎత్తుకుపోతానా భయపడలే నన్ను 74 కేసులు పెట్టినా భయపడలే నా జీవితాన్ని సర్వనాశనం చేసినా భయపడలే నా మొత్తం 74 కేసులు జైలుకి కొట్టినా కూడా నేను భయపడలే ఇక్కడ భయపడలేక ఇలా మీకోసం కొట్లాడుతున్నా నేను నేను చెప్పింది అబద్ధం కాదక నా భార్య చెప్పుకున్నాను నేను కొట్లాడిన తీరు చెప్పుకున్నా రమ్మని చెప్పండి వాళ్ళు మీకోసం కొట్లాడారు బండి సంజయ్ 50 కోట్లు తీసుకున్నాడట బండి సంజయ్ 100 కోట్లు తీసుకున్నాడట తీసుకొని చూపట్టు కదా ప్రభుత్వం ఇదే ఎట్లా చంపాయిస్తాను మంత్రినా ఏమన్నా మా పార్టీ ఇక్కడ అధికారాలు ఉందా ఏమన్నా నేను ఎమ్మెల్యేనా ఇక్కడ ఎవడి ఇవ్వాలి పైసలు నాకు ఎక్కడి నుంచి ఇవ్వాలి పైసలు ఈ ఇసుక కారే చూడక ఎన్ని కోట్లు సంపాదించరు రమ్మని చెప్పని చెప్పండి ఇసుక కారి నా ఆయనకు సంబంధం లేదని చెప్పి ఇది అమ్మవారి ప్రమాణం చేయమని చెప్పండి ఇది ప్రమాణం చేయమని చెప్పండి నేను ప్రమాణం చేస్తా నేను ప్రమాణం చేస్తా ఇక్కడ వచ్చి ఇలా కాంగ్రెస్ ఆయన వచ్చి నేను ఇక్కడ భూ కబ్జాలు చేయలేని చెప్పి ప్రమాణం చేయమని చెప్పండి నేను ప్రమాణం చేస్తా వాళ్ళిద్దరు కబ్జాలు చేసి ఇలా నేను పేదల కోసం కొట్లాడుతుంటే ఇంత ఆడిపోసుకుంటుంటే ఎట్లా భరించాలని ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు దయచేసి ఆలోచించడక నిధులు తీసుకొచ్చింది నేను అభివృద్ధి చేస్తున్నాను నేను పేదల కోసం కొట్లాడుతున్నాను నేను పేదల కోసం జీవితాన్ని నాశనం చేసుకున్నాను నేను ఇలా దయచేసి మీలాంటి వాళ్ళు పెద్ద మనసుతో పేదవాళ్ళందరూ ఆలోచించి ఒక్కరికి ఓట్లేసే ప్రయత్నం చేస్తే నాలాంటి కష్టపడే వాళ్ళు ఇంకా చాలా మంది వస్తారు లేకుంటే ఇలా పేదల గురించి ప్రశ్నించలేడు పేదల సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం ఉండదని చెప్పి మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ అందరూ పూర్తి కొట్టాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.